అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నాకు ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ వచ్చిన అప్పటి నుంచి అందరూ మూవీ ఇవ్వండి అని మోడీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చి మూవీ చూడండి చూడండి అని చెప్తే, ఏ మూవీ ఇవ్వరా, నేను చూడాలని మూడ్లో ఉన్నాను, మూడ్లో ఉన్నారు మీరు. కానీ సో ఫార్మాలిటీ కోసం నేను చెప్పాలి, చాలా మంచి మూవీ అండి. ఆగస్ట్ 20 రిలీజ్ అవుతుంది, అందరూ చూసి చాలా ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఓకే, ఏం చెప్పాలి? ఇది అర్థం కాలేదు. ఓకే చెప్తాను, ఏదో అర్థమైందా? ఒక్కరు మాత్రం చెప్పండి. ఓకే వస్తున్నాండి. ఓకే ఎనీవే, అన్నయ్య కొంచెం ఉండన్నయ్యా, నేను తమ్ముడు మాట్లాడాలి అన్నయ్య. తమ్ముడు కొంచెం ఆగండి, తమ్ముడు అన్నయ్య మాట్లాడాలి. లవ్ యూ ఆల్. రొంబ ఎక్కువ సంతోషంగా ఉందండి. మాట్లాడతామండి. రండి ఇక్కడ రండి, నేను అక్కడికి వెళ్తాను. ఎనీవే, ఇప్పుడు మన ఇట్స్ టైమ్ టు టాక్ అబౌట్ సరిపోదా శనివారం. ఓకే, వస్తున్నాను తమ్ముడు, దయాగా వస్తున్నాను తమ్ముడు. బై రోడ్లో వచ్చా నేను, ఇప్పుడు దయాగా వస్తున్నాను తమ్ముడు. సక్సెస్ కూడా దగ్గర తీసుకొని వస్తున్నాను తమ్ముడు. ఏది కొంచెం ఉన్నది, ఏదైనా మూవీ గురించి మాట్లాడతాం. డబ్బింగ్ చెప్పి ఉండదు. ఏయ్ డిస్టర్బ్ చేయకండి, దయాకి కోపం వస్తుంది. దయాకి కోపమే రాదు. ఓకే ఫైన్, ఎనీవే కొంచెం అందరూ కొంచెం ఓర్పిగా ఉండండి, మాట్లాడాలి కదా. ఏం చెప్ అందరు ఇంటర్వ్యూస్ విన్నారా? అందరు ఇంటర్వ్యూస్ చూసారా? ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్నీ చూసారా? ఓకే, ట్రైలర్స్ చూసారా? హ్యాపీ కదా? మూవీ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? అది ఎంత ఏంటంటే, ఒక మంచి కాన్సెప్ట్తో వివేకాత్రేయ గారు, ఆయన రైటింగ్ చాలా డిఫరెంట్ అండి. ఆయన వచ్చి చెన్నైకి వచ్చి నాకు సరిపోదా శనివారం కథ చెప్పారు. ఆ స్క్రీన్ ప్లే, ఆయన డైరెక్షన్, ఆయన నేరేషన్ విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగిందండి.
ఎందుకంటే ఓ రేర్ రైటర్, ఓ రేర్ క్రియేటర్ అండి. ఇలాంటి ఒక రేర్ రైటర్ని ఎప్పుడైనా వస్తారు. ఒకరు ఉన్నారు క్వింటిన్ టారెంటినో, ఒక రకంగా వెళ్తున్న మూవీని ఇంకొక రకంగా తీసుకెళ్తారు. అలాగే ఒక రకంగా వెళ్తున్న యాక్షన్ మూవీస్ని ఇంకొక రకంగా తీసుకెళ్ళి ఒక డిఫరెంట్ స్థాయిలో చేశారు. చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నేను, మళ్ళీ ఇక్కడ కూడా అది మళ్ళీ ఇంకొకసారి చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఏంటంటే అన్ని యాక్షన్ ఫిల్మ్కి ఒక ఫార్ములా ఉందండి, మాణిక్యం భాష కాన్సెప్ట్ అండి. ఓకేనా? అన్ని మూవీ, ఏ యాక్షన్ మూవీ తీసినా అది మాణిక్యం భాష కాన్సెప్ట్లోనే వస్తుందండి. ఈవెన్ యూ కెన్ టేక్ బాహుబలి 2 ఆల్సో, దాంట్లో కూడా మాణిక్యం భాష ఉందండి. ఓకేనా? ఎందుకంటే ఒక కింగ్ ఒక భాష ఊరికెళ్ళి మా జనాల్ని అర్థం చేసుకొని రావాలని వెళ్తున్నారు, మాణిక్యంగా వెళ్తున్నారు. ఇలాంటి అమితాబ్ గారు మూవీ నుంచి తమిళ్లో కూడా నాన్ శివపని అని ఒక మూవీ వచ్చింది. ఇక్కడ కూడా బాలయ్య గారు మూవీ కానీ, ఇంద్రా కూడా మాణికం భాష కాన్సెప్టేనండి. సో అలాంటి యాక్షన్ ఫిల్మ్స్ జరుగుతున్నప్పుడు అలాంటి యాక్షన్ ఫిల్మ్స్ ఎన్నో వచ్చింది, కానీ దాంట్లో ఒక కొత్తదనం తీసి వచ్చారు వివేక్ ఆత్రేయ గారు. అది ఏంటంటే ఈ మూవీలో నానిగారు, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను కానీ మంచి పాయింట్ ఎన్నిసార్లు చెప్తే ఓకే నాన్న చెప్తాను ఇంకో కూడా, ఒక రీజన్ కోసం నానిగారు అమ్మ బాబు చాలా యాంగ్రీ మేనకా వస్తున్నారు, ఆయన యాంగ్రీని ఆపాలి, ఏం చెప్పి యాంగ్రీ చూపించకూడదని చెప్తే పిల్లలు విన్నారు. సో అమ్మ ఒక ట్రిక్ చేసి ఏం చెప్తున్నారంటే, వారంలో ఒక్కరోజు మాత్రం మీ యాంగ్రీగా ఉండు, మీ వాళ్ళని యాంగ్రీ చూపించకూడదని ప్రామిస్ తీసుకున్నారు. ఫర్ అ రీజన్ ఆయన శనివారం అని అది ఫిక్స్ చేశారు. సో సండే టు ఫ్రైడే నానిగారు మాణికంగా ఉంటారు, సాటర్డే మాత్రం భాషగా ఉంటారు. సో ఈ సాటర్డే భాష అండి. సో ఈ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చిందండి, చాలా చాలా బ్రహ్మాండంగా నచ్చింది. ఎందుకంటే ఒక డైరెక్టరు ఒక కొత్త రైటింగ్లో ఒక కొత్త యాంగిల్లో ఒక మూవీని చూపిస్తున్నప్పుడు ఎంత యాక్ట్ చేస్తున్న మనమందరం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో ఆ సేమ్ హ్యాపీనెస్ మీకు కూడా వస్తుందండి. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ లైక్ ఆల్రెడీ మీరు అందరూ చూడాలని ఉన్నారు, మళ్ళీ మళ్ళీ వచ్చి చూడండి అని చూడడం చెప్పడం మంచిది కాదు, కానీ ఫార్మాలిటీ కోసం చెప్తున్నాను, వచ్చి చూడండి. ఆగస్ట్ 29 మూవీని తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ మూవీలో ప్రిటి ప్రియాంక గారు ఉన్నారు, ఆయన కానిస్టేబుల్ డ్రెస్లో కూడా అంత అందంగా ఉన్నారు. ఎందుకంటే కానిస్టేబుల్స్ పాపం చాలా కష్టపడి ఎన్నో అమ్మాయిలు కానిస్టేబుల్గా పనిచేసిన వాళ్ళు ఎంత కష్టపడి వస్తున్నారు అని నేను చూడడానికి చాలా చాలా మన సంతోషం కోసం ఎన్నో కష్టపడుతున్నారు పోలీస్ అందరూ. కానీ ఈ మూవీలో నాకు నా పక్కన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ నా పక్కన ఒక కానిస్టేబుల్గా వచ్చే ఇంత అందమైన ఒక కానిస్టేబుల్ వచ్చేది నేను. అండ్ ప్రియాంక గారితో ఒక పాయింట్ ఉందండి, ఆయన ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ ఓకే చేయాలి అండి, అది దానికి ముందే ఆయనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, చేస్తే ఫస్ట్ 2 టేక్స్ అదిరేస్తారు. అదే అంత ఒక ఫోకస్గా ఒక సింపుల్ పర్ఫార్మెన్స్ బ్రీసీ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ దర్ సెకండ్ టైం. ఈ మూవీ జరుగుతున్నప్పుడు అన్ని శనివారంలో మ్యాజిక్ జరిగిందండి. నానిగారు ఈ ఇయర్లో నానిగారికి బర్త్డే శనివారంలోనే వచ్చింది, నా బర్త్డే శనివారంలోనే వచ్చింది. నానిగారు నానాగా నటించిన సాయి కుమార్ గారు ఆయన కూడా శనివారం వచ్చింది. రొంబ రొంబ ఒక మంచి 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 గుడ్ సైన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిల్మ్. సో హ్యాపీ. అండ్ అరివిలో పనిచేసిన
సారీ టక్కు రావట్లు అవుకు ఒక్కరు మీరు 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 ఇస్తున్న టెన్షన్ నాకు ఏ మాట రాలేదు బాబు. ఓకే మీరు టెన్షన్ ఇవ్వలేదు, ప్రేమ ఇస్తున్నారు, థ్యాంక్ యూ. అండ్ అభిరామి గారు చాలా బాగా చేశారు ఈ మూవీలో, మంచి క్యారెక్టరు. అండ్ డివివి కంపెనీ గురించి చెప్పాలంటే ఫెంటాస్టిక్ ప్రొడక్షన్ కంపెనీ అండి. ఎందుకంటే ఈ మూవీకి ఒక కెమెరామెన్ ఉన్నారు, ఒకరు చెప్పారు ఏ మూవీలో పనిచేస్తున్నారు అన్నారు. నేను సరిపోదా శనివారంలో చేస్తున్నాను సార్, ఆ షూటింగ్కి వెళ్తున్నాను అన్నారు. ఈజ్ ఎ పెద్ద కెమెరామెన్ ఆయన. ఎవరు ప్రొడ్యూసర్ అన్నాను, డివివి అన్నాను. సూపర్ సార్, మీ షెడ్యూల్ పేమెంట్స్ మీరు అడగకుండా ముందే వస్తుంది అన్నారు. సో తనకు పని చేసిన వాళ్ళే మనం బాగా చూసుకుంటే మన పనికి దేవుడు డబుల్ ట్రిపుల్గా రివార్డ్ ఇస్తారండి. అది నానే అదే మీరు సక్సెస్ అని నేను ఫీల్ అవుతున్నాను సార్. ఒక్కసారి కూడా పని చేసిన అందరికీ చాలా బ్రహ్మాండంగా సంతోషంగా అడగడానికి ముందే రెమ్యునరేషన్స్ ఇచ్చి అందరినీ హ్యాపీ చేస్తున్నారు సార్. సూపర్ సార్, మీరు డెఫినెట్లీ ఫర్ యువర్ సిన్సియర్ ఎఫర్ట్, ఫర్ యువర్ కైండ్ హార్ట్, డెఫినెట్లీ ఇంకా గాడ్ సో మెనీ హార్ట్ సిక్సెస్ మీకు బ్లెస్ చేస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కళ్యాణ్ గారు, మీరు ఆ మూవీలో లాంచ్ అవబోతున్నారు, హనుమన్ గారు డైరెక్టర్ గారు మూవీలో, ఆల్ ది వెరీ బెస్ట్. ఆయన చెప్పినట్టు తొందరగా మీరు రెడీ అవ్వండి, ఓకేనా? అండ్ అవర్ హీరో నాని గారు చాలా చాలా మంచి మనిషి, మంచి యాక్టర్, అన్ యాక్టర్ విత్ ద వెరీ గ్రేట్ విషన్ అండ్ క్లారిటీ అండ్ టూ మచ్ ప్యాషన్ టువర్డ్స్ ద మూవీస్. ఓకే, ఒక సామాన్య ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారంటే మీరు సపోర్ట్ ఎంత ఉంటుంటే మీకు ఈ సరిపోదా శనివారం తర్వాత ఆయన మత డైరెక్టర్ గారు చెప్పినట్టు ఎక్కువ యాక్షన్ మూవీస్ మీరు చేయాలండి సార్, విత్ లవ్ సెన్సిబిలిటీస్తోనే చేయండి, ఓకేనా? డైరెక్టర్ గారు నాని గారితో ఒక మంచి సార్ నేను చెప్తున్నాను, నేను చాలా నిద్ర లేకుండా అక్కడెక్కడ పనిచేసి ఓకే వచ్చాను, నేను మాట్లాడివ్వండి, ఓకేనా? ఎనీవే ఓకే, మీరు నాన్నగారు మీరే చూసుకోండి, పెద్ద సక్సెస్ ఇవ్వండి, ఓకేనా? ఓకేనా? అయితే నేను దాన్ని ఎక్కువ మాట్లాడే అవసరం లేదు, ఓకేనా? థ్యాంక్ యూ టు మై డిఓపి మురళి గారు అండ్ విజయ్ సార్, సూపర్. మీరు బ్యాక్గ్రౌండ్ నేను ఇంకా అక్కడ ట్రైలర్లో విన్నదే కానీ ప్రొడ్యూసర్ గారు చెప్పారు క్లైమాక్స్ రీల్ చూసి చాలా పిచ్చి ఎక్కింది నాకు, మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా చేశారన్నారు అందరు చెప్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గారు అనిల్ గారు అండ్ అనిరుద్ గారు అన్న ఆల్ అండ్ నేను తెలుగులో నా తెలుగు ఇక్కడ అటు ఇటు తేడా ఉంటుందండి, బట్ మూవీలో మాత్రం నా తెలుగు పక్కా తెలుగు అబ్బాయిలాగే ఉంటుందండి. అది మాత్రం నేను మాట్లాడుతున్నాను, అది మాత్రం చెప్తున్నాను అండి, పర్ఫెక్ట్ డిక్షన్తో. నన్ను స్పెషల్ థ్యాంక్స్ టు అనిల్ గారు అండ్ డబ్బింగ్ ఇంజనీర్ గిరి గారు, ఇద్దరికి నా స్పెషల్ థ్యాంక్స్ అండి. చాలా ఓర్పిక నాకు నేర్పించారు. నేను ముందు చేసిన అన్ని మూవీలో కూడా నేను తెలుగు ప్రేక్షకులు నా గొంతుల నుంచి వచ్చిన తెలుగుతోనే అది చూడాలి అని నేను ప్రేమతో చేశానండి, అది మీరు చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా గురించి చెప్పాలో మర్చిపోయానంటే సారీ అండి. అండ్ సో హ్యాపీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వివేక్ ఆత్రేయ గారు
ఫార్ గివింగ్ దిస్ దయా టు మీ అండ్ సూపర్ సార్ యు ఆర్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఆస్క్ డైరెక్టర్ గారు టు యాక్ట్ అండ్ షో ఆయన యాక్టర్ ఆయన ఒక పెక్యులియర్ యాక్టింగ్ చేస్తారు డైలాగ్ ఎప్పుడు వస్తుంది నవ్వు ఎప్పుడు ఎలా ఎప్పుడు వస్తుంది అది తెలీదు చాలా ట్రిక్కీగా డిజైన్ చేస్తారు క్యారెక్టరైజేషన్స్ ఐ ఎంజాయ్డ్ దట్ ద వే యూ రిటర్న్ ద స్టోరీ అండ్ ద వే యూ డిజైన్ ద పర్ఫార్మెన్స్ అండ్ ద వే యూ యాక్టెడ్ అండ్ షోడ్ టు మీ రియలీ ఐ ఇట్ హెల్ప్డ్ అ లాట్ ఫార్ మీ టు డూ దయా బెటర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా హ్యాపీయా ఆగస్ట్ 29th తప్పకుండా మూవీ చూడండి ఓకే ఎంజాయ్ చేయండి నాన్నగారు మీ నాగి నాన్నగారు అభిమాని అందరూ నాన్నగారు ఇలా వచ్చి ఇక్కడ వచ్చారు కదా ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళండి ఓకేనా పట్టుబడి తీసుకెళ్ళండి ఆయన స్లోగానే వస్తారు స్లో అండ్ స్టడీగా వస్తున్నారు కదా మీరు ఫాస్ట్గా తీసుకెళ్ళి అక్కడ పెట్టి అండి ఆయన ఓకేనా సూపర్ అండి అండ్ నాన్నగారు డైరెక్టర్స్ అందరికీ నా హ్యాపీని షేర్ చేస్తున్నాను దసరా డైరెక్టర్ గారు సాఫ్ట్గా ఉన్నారు ఒక నిమిషం దసరా డైరెక్టర్ గారు చూడడానికి సాఫ్ట్గా ఉన్నారు వైల్డ్ మూవీ చేశారు హాయ్ నానా డైరెక్టర్ చూడడానికి వైల్డ్గా ఉన్నారు సాఫ్ట్ మూవీ చేశారు ఎనీవే సూపర్ అండ్ వివేకాద్రయ గారు కోసం నాన్నగారు కోసం మీరు అందరూ వచ్చి ఇక్కడ మాట్లాడినది వచ్చి నిలబడేది నాకు చాలా సంతోషంగా ఉందండి ఇలా ఉండాలండి ఇండస్ట్రీ అంటే సూపర్ అండి నాన్నగారు అండ్ హిస్ టీమ్ ఇస్ గ్రేట్ ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సరే ఓకే నాకే చెప్పి కొంచెం కదా లాస్ట్ చెప్తాను ఓకేనా ఓకేనా వచ్చాడు చచ్చాడు కాల్చాడు రిపీట్ ఈరోజు కూడా వస్తారు కాల్చాడు చస్తాడు రిపీట్ నా వల్ల కాదన్నయ్యా నా వల్ల కాదు ఓకే అలా కొట్టండి సరిపోదా శనివారం సక్సెస్నే లేకపోతే నాకు సరిపోదు ఓకేనా సరిపోయేలా కొట్టాలి సక్సెస్ మూవీలో దమ్ముంది మీరు కూడా యాడ్ చేయండి ఫ్లేము ఓకేనా సూపర్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్.